కరోనా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ కోవాక్సిన్ టీకాను ఎంపీడీఓ అధికారులకు పంచాయతీ సెక్రటరీలకు ఇచ్చామని మెదక్ జిల్లా అల్లదుర్గం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు దివ్యజ్యోతిని తెలిపారు. అదే విధంగా ఇప్పటివరకు 156 మందికి కరోనా కోవాక్సిన్ అందజేశామన్నారు. నా పేరు డాక్టర్ దివ్యజ్యోతి, పిహెచ్సి అల్లదుర్గంలో మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఇప్పటివరకు మనకి కోవిడ్ కోసము 2 వ్యాక్సిన్స్ వచ్చాయండి, కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ అని. ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ మనం హెల్త్ డిపార్ట్మెంట్లో మన పిహెచ్సి స్టాఫ్కిను అంగన్వాడీ టీచర్స్ వాళ్ళందరికీ ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళందరికీ కోవిషీల్డ్ ఇచ్చామండి. అందరికీ వాళ్ళకి ఫస్ట్ డోసు సెకండ్ డోసు రెండు కూడా కవర్ అయిపోయాయి. ఇప్పుడు కోవాక్సిన్ ఇస్తున్నాము. కోవాక్సిన్ కూడా ఎంపీడీఓ ఆఫీస్ పంచాయత్ సెక్రటరీ శానిటేషన్ వర్కర్స్ వాళ్ళకి కూడా ఫస్ట్ డోస్ ఎప్పుడో కవర్ అయిపోయింది, సెకండ్ డోస్ కూడా ఇచ్చాము. మనం మొత్తము ఒక 156 మెంబర్స్కి ఇచ్చాము ఇప్పటివరకు. ఇప్పుడు ఇంకా 60 ఇయర్స్ అబోవ్ విలేజ్లో ఉండే 60 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి అండ్ 45 నుంచి 59 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ మనకి కార్డియాక్ డిజార్డర్స్, ఇంకా బీపీ, షుగర్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, రీనల్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాలసిస్ ఇలాంటి వాళ్ళకి కూడా మనం ప్లాన్ చేస్తున్నామండి. వాళ్ళ ఆరోగ్య సేతు యాప్లో వాళ్ళ నేమ్ ఈరోజు ఇస్తాము, ఏంటి ప్లేస్ అనేది వాళ్ళ ఫోన్కి కూడా మెసేజ్ వస్తుంది. దాని ప్రకారం వాళ్ళు పిహెచ్సికి వస్తే పిహెచ్సిలోనే వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం 3040 మెంబర్స్కి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేశామండి. అందులో ఇప్పటి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మనకి ఇప్పటివరకు 130 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది. గత 3 నెలల నుంచి మనకి ఒక పాజిటివ్ కేసు కూడా రాలేదండి. అందరికీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ ధరించాలా, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాష్, ఫిజికల్ డిస్టెన్స్, వీటన్నిటి గురించి కూడా మేము మెన్షన్ చేయడం జరుగుతుంది, ఎడ్యుకేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది.